Hi friends, welcome to Priyadarshini Food Court. ఈ రోజు మనం ఒక హెల్తీ డ్రింక్ రెసిపీని చూపించబోతున్నాము. సో అదేంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీట్రూట్, క్యారెట్, లెమన్ అండ్ టొమాటో. వీటిని యూజ్ చేసి మనం ఒక బెస్ట్ డ్రింక్ రెసిపీని చేయబోతున్నామండి. దీని వలన ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ డ్రింక్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి వెయిట్ లాస్ కోసం అని చెప్పి డైట్లో ఉన్నప్పుడు మనకి ఎనర్జీ తక్కువైపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనం ఎక్కడ ఎనర్జీ లాస్ అవ్వకోకుండా ఉంటుంది. అండ్ ఇది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ మన బ్లడ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా లేకపోతే ఈవినింగ్ కానీ తీసుకున్నా కూడా ఇది చాలా చాలా మంచిదండి. అండ్ సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డ్రింక్ ఏ విధంగా అంటే ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇవి చూసారు కదండి, ఒక క్యారెట్, బీట్రూట్, టొమాటో వీటన్నిటిని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని దానిపైన లేయర్ని ఇలా రిమూవ్ చేసుకున్నాం. ఈ క్యారెట్ని తురిమాం పైది. సో ఇప్పుడు ఇది ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము, అలాగే ఒక టొమాటో అండ్ ఒక బీట్రూట్. ఈ బీట్రూట్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. ఒక జ్యూసర్ జార్లో మనం ఇలా కట్ చేసుకున్న ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్, బీట్రూట్, టొమాటో, లెమన్ జ్యూస్ పిండుకుందాము, ఐస్ క్యూబ్స్ వేసుకుందాం, కొన్ని వాటర్ వేసి ఇది మొత్తము మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాము. మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఈ డ్రింక్ని మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. మన టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనము ఇలా గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా చల్లగా తాగితే భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, టేస్టీ టేస్టీగా హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. అసలు ఇది ఎంత టేస్టీగా ఉందో చెప్పలేమండి. అసలు బీట్రూట్, క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ డ్రింక్ని చాలా ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.